స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని ప్రధాన కోటలలో బారికేడ్లను పెట్టి ఎవరిని రాకుండా అడ్డుకోవడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ప్రజలు అవస్థలు పడ్డారు. ఏ దారికి వెళ్లినా పోలీసులు అడ్డుకుని వేరే దారిన వెళ్లమని చెప్పడంతో ప్రజలు పోలీసుల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరమ్మి ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సిడమ్ అన్నిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక గొండవాన గణతంత్ర పార్టీ నుంచి గోవర్ధన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని కేసీఆర్ సభకు వెళ్లిన ప్రజలు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుహుల ఆరాధ్య దైవం గుడిగట్ల ఉత్సవాలు అగ్రంగా వైభవంగా చేయడానికి కుల పెద్దలు సిద్దమయ్యారు. గుడిగట్లపై మహా న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం కావడంతో రాజకీయాలు పక్కన పెట్టి కులం కోసం ఏకతాటిపైకి వచ్చారు కురువ సంఘం నాయకులు. ఈ నెల 19వ తేదీన 250 గుడిగట్లు ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రపంచానికి తెలిసే విధంగా సంబరాలు నిర్వహించనున్నారు. లోకేష్ పై మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు. అగలి వాలంటీర్పై అఘాయిత్యం నిజమని నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం చేయడానికి సిద్దంగా ఉన్నారని, ఒకవేళ నిజం నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని లోకేష్ సవాల్ విసిరారు. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు గాయపడగా ఒకరు మృతి చెందారు. తమకు న్యాయం చేయమని తరకోటూరు మంత్రిపాలెం గ్రామస్తులు విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని దిగ్బంధించారు. మృతులకు వెంటనే నష్టపరిహారం అందించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేయమన్నారు. చిత్తూరు జిల్లా ఎర్రవంగపల్లిలో చిరుతపులి దాడి కలకలం రేపుతుంది. పొలంలో ఉన్న శైలజాలే మహిళపై చిరుతపులి దాడి చేయడంతో చేతులకు గాయాలయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు శైలజ. నెల రోజుల క్రితమే పొలంలో ఇదే గ్రామానికి మహిళపై చిరుత దాడి చేసింది. అప్పటికైనా అధికారులు స్పందించి చిరుత నుంచి తమ ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా జమ్మూ జంక్షన్ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఫ్లైఓవర్ రైలింగ్ ను ఢీకొట్టింది ట్రాలీ. లారీ కంటైనర్ ప్రమాదంలో రైలింగ్ యొక్క సిమెంట్ దిమ్మలు కింది పడిపోగా ఎలక్ట్రికల్ పోల్ పూర్తిగా కిందకి వాలిపోయింది. డ్రైవర్ కు బీపీ పెరగడంతో ఈ సంఘటన జరిగినట్లుగా లారీ క్లీనర్ తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా లగిశెట్టి శ్రీనివాస్ తన నామినేషన్ దాఖలు చేశారు. కొత్త బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరిన లగిశెట్టి శ్రీనివాస్ కు అభిమానులు అడుగడుగున నీరాజనాలు పలికారు. తనకు బీఫామ్ ఇవ్వకుండా అగ్రకులాల ఆధిపత్యం చేస్తూ అడ్డుపడ్డారని బీఆర్ఎస్ నేత అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక జీవో కాపీ చదవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం ఏంటని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో జెండా కూడా మోయని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి టికెట్ కేటాయించడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, ఆలంపూర్ ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ ఎఫ్ఆర్ఓ మాధవరావు ఇంట్లో ఏసీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో నివాసముంటున్నారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన విలాసవంతమైన భవనంలో విలువైన పత్రాలతో పాటు కంప్యూటర్లను రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వట్టే జానయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పెద్దమ్మ తల్లి దేవాలయం అయ్యప్ప స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అదేవిధంగా ముస్లిం క్రైస్తవ మత పెద్దలతో ప్రార్థనలు చేయించారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు తన గెలుపుకు ఆకాంక్షిస్తున్నారని అన్నారు జానయ్య యాదవ్. సూర్యాపేట సంపదను జగదీష్ రెడ్డి దోచుకుని బడుగు బలహీన వర్గాలకు చిన్నచూపు చూశారని మండిపడ్డారు.